ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద అద్భుతము ఇది ఎంత పెద్ద వింత అంటే ఒక మానవుడు కట్టించిన అంటే ఎవరు కూడా నమ్మలేరు ఇది ఒక కోట కూడా ఒక పెద్ద కోట గోడ ఈ గోడ ఎంత పెద్దగా ఉంటుందంటే మీద ఒక సైన్యం కూడా నడుచుకుంటూ పోవచ్చు గుర్రపు సవారీలు కూడా దీని మీద సవారీ చేయవచ్చు అంత పెద్ద గోడ ఈ గోడ ఒక మహల్కు లేకుంటే ఒక కోటకు కాదు గోడ ఇది మొత్తం ఒక దేశానికే ఒక గోడ ఇది ఎంత పెద్ద గోడ అంటే ఇది ఐదు పది మైళ్ళు కాదు ఇది వేలాది మైళ్ళు ఉన్నది ఇది ఇరవై వేల కిలోమీటర్లు ఉన్నది రాళ్ళ నుంచి గుట్టల నుంచి అడవుల నుంచి నదుల నుంచి కిందికి మీదికి లోయల నుంచి పోతుంది ఇది మానవుడు కట్టించిందంటే ఎవరు కూడా నమ్మలేరు ఇది కట్టించింది రెండు వందల బీసీ అంటే ఏస్టు క్రీస్తు పుట్టక మదాలు రెండు వందల ఏండ్ల ముందు ఇది కట్టించిందంటే నిజంగానే ఇదొక పెద్ద వింత ప్రపంచం ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా శత్రువుల నుంచి రక్షణ కొరకు కట్టించింది మొత్తం దేశాన్ని కట్టించి దీని వెనుక ఒక పెద్ద చరిత్ర ఒక పెద్ద కథ ఉన్నది ఆ కథ మనము ఇప్పుడు ఇందాం రెండు వందల బీసీల చైనా అనేది దేశం లేకుండే ఆ ప్రాంతాల ఎన్నో చిన్న చిన్న జాగీర్లు సమస్థానాలు రాజ్యాలు రాష్ట్రాలు ఉండేది చిన్న చిన్న పాలకులు ఉండేది అందరు ఒకరొకరితో కొట్లాడుకునేది అది ఇంగ్లీష్ల చరిత్ర అంటారు ద టైమ్స్ ఆఫ్ ద వారింగ్ స్టేట్స్ ఆఫ్ చైనా అంటారు ఈ వారింగ్ స్టేట్స్ సమయాన ఆ ప్రాంతంలో కిన్ అనే ఒక చిన్న సమస్థాన రాజు చనిపోతే ఆయన కొడుకు యంగ్ జిన్ అవుతాడు చిన్న ఉన్నప్పుడే అవుతాడు దాని తర్వాత అవుతున్న కొద్దీ కొంచెము ఆయన సైన్యాన్ని ఎంచుకుంటాడు పక్కా జాగీర్లను సమస్థానాలను అన్నీ కూడా ఆక్రమణ చేసుకుంటాడు ఆ సమయంలో కిన్ కాక పెద్ద రాష్ట్రాలు పెద్ద రాజులు కేవలం ఆరుగురే ఉండేది ఒకని తర్వాత ఒకరి ఆరు మీద ఆరుగురి మీద దాడి చేసి వాళ్ళ జాగీర్లను ఆస్తులను కూడా ఆక్రమించుకుంటాడు తర్వాత ఆ ప్రాంతం అంటే ఆ చైనా ప్రాంతం మొత్తాన్ని కూడా అందరు రాజులను జాగీర్దారులను అందరి సంస్థానాలను ఆక్రమించుకొని అన్నీ ఒకటే చేస్తాడు ఒకటే దేశం చేస్తాడు మొట్టమొదటిసారి చైనా అంతా ఒకటైతుంది ఈ రాజు కింద కానీ చైనా అంత ఒకటైతే ఇది రాజ్యం కాదు ఇంకొక సామ్రాజ్యం తయారు చేస్తాడు అయితే మొట్టమొదలు చైనాను ఒక దేశం ఒక సామ్రాజ్యం చేసింది యింగ్ జెనే చైనా అనే పేరు కూడా అయిన వల్లనే వచ్చింది ఎందుకంటే యింగ్ జెన్ కిన్ అనే రాజ్యం చిన్న రాజ్యం వెళ్తుండే ఆయన మొత్తం అన్నిటినీ ఆక్రమించి ఒక పెద్ద సామ్రాజ్యం చేసిండు ఇన్ అంటే చైనాలో చిన్న అని ప్రొనన్స్ చేస్తారు దాన్నే చైనా అయిపోయింది అయితే ఈ మొత్తము సామ్రాజ్యాన్ని వెళ్ళేటప్పుడు మొదలు ఏం చేసిండే ఫస్ట్ ఆయన పేరు ఆయన్నే మార్చుకున్నాడు యంగ్జెన్ నుంచి కింగ్ షీ హువాన్ కిన్ అంటే చైనా షీ అంటే మొట్టమొదటి హువాన్ అంటే గొప్ప చక్రవర్తి మొట్టమొదటి చైనా చక్రవర్తి అని పేరు ఆయన ఆయననే పెట్టుకున్నాడు కింగ్షి హాన్ ఈ సామ్రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టగానే మొట్టమొదలు ఏం అంటే ఈ పెద్ద సామ్రాజ్యాన్ని ఆరు ప్రాంతాలను చేసిండు ఆ ఆరు ప్రాంతాల ప్రతి ప్రాంతంలో ఆరు జిల్లాలు అంటే ముప్పై ఆరు జిల్లాలు కొత్త జిల్లాలు చేసిండు పాలించడం మొదలు మొదలు కాగానే అడగొచ్చు ముప్పై ఆరు ఎందుకు చేసిండే ఆరు ఇంటూ ఆరు ముప్పై ఆరు అండ్ ఆయన లక్కీ నంబర్ కూడా ఆరు అందుకే ముప్పై ఆరు చేసిండు ముప్పై ఆరు కొత్త జిల్లాలు చేసిండు దాని తర్వాత పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మొదలుపెట్టిండు సాగునీరు కొరకు ఇరిగేషన్ ట్రాన్స్పోర్టేషన్ కొరకు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మొదలుపెట్టిండు ఒక రెండు పెద్ద నదులు కెనాళ్ళ ద్వారా కలిపేసిండు యాంగ్సీ నది నీ పర్ల్ రివర్ డెల్టాల నీ లీ అనే నదిని కెనాళ్ళ ద్వారా కలిపేసిండు ఆ జమానాల బీసీల రెండు వందల ఏండ్లు క్రీస్తు పుట్టక మొదలు దాని తర్వాత ఆయన ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టడం మొదలుపెట్టిండు ఆయన కేవలము ఇరవై ఏడు ఏండ్లు ఉండే అప్పుడు ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే దీన్ని వేలాది కోట్ల కోట్ల నిధులు కావాలి దీన్ని కట్టతందుకు లక్షలాది మంది కావాలి జనాభా లేబరు అయితే దీన్ని కట్టించింది ప్రజలు కట్టిన పన్నులతోటి ఆ నిధులతో కట్టించిండు లేబర్ ఏమో వాళ్ళ సొంత దేశం ప్రజల కృషి శ్రమ చెమట రత్ంతో దీన్ని కట్టించిండు ఇటువంటి ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆర్థికంగా ఒక ధనవంతమైన సామ్రాజ్యము ఆర్థికంగా కూలిపోయింది ప్రజల జీవితాలు నాశనమైపోయినాయి ఇంతల్నే ఒక కరువు వచ్చింది ప్రజలు అనేకమైన ఇబ్బందులలో తట్టుకున్నారు కానీ ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని నిధులు ఖర్చైనా కూడా ఒక మొండిపట్టుబడి దీన్ని దీన్ని ఎట్లయినా పూర్తి చేయాలని ఇంకా కన్స్ట్రక్షన్ వేగంగా మొదలుపెట్టిండు అండ్ ఈ కట్టకము పూర్తయ్యేటప్పుడు అప్పుడు ఓ రోజు ఆయన ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఆయననే కొద్దు మీదికెగి ఎక్కి అక్కడి నుంచి చూస్తే మైళ్ళు 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 కనబడుతుంది ఎటు చూసినా మైళ్ళు మైలు కనబడుతుంది అప్పుడు అంటాడు ఆయన అనుకుంటాడు చైనాని సృష్టించిందే నేను నాకంటే ముందు చైనానే లేకుండే చైనాది సృష్టించింది నేను చరిత్ర నాతోటే మొదలు కావాలి అయితే అప్పుడు అంటాడు ఆయన ఆయన హిస్టరీ బిగిన్స్ విత్ మీ అంటే చరిత్ర నాతోటే మొదలవుతుంది నాకంటే ముందు వేరే చరిత్రనే ఉండొద్దు అని అందరూ రచయితులను కళాకారులను అందరినీ చంపేస్తారు వాళ్ళు చేసిన పెయింటింగ్సే కానీ లేకుంటే వాళ్ళు రాసిన పుస్తకాలు కాచేసిండ్రు కొంతమందిని బొంద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కింద వాళ్ళ పుస్తకాలు అవన్నీ కూడా బొంద అటువంటి మూర్ఖుడు నుండే ఎందుకంటే ఆయన మొండి పట్టు కొరకు ఏదేమైనా కూడా కావాలి ఇంకోటి ఇంత గొప్పని అంటే చరిత్ర నాతోటి మొదలు కావాలి హిస్టరీ బిగిన్స్ విత్ మీ అని అన్నీ కంటే ముందు ఉన్నాయన్నీ కాల్చేసిండు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టిండు ఆర్థికంగా సామ్రాజ్యం కోల్పోతుంటే ఒక ఐడియా వచ్చింది ఆయనకు రెవెన్యూ సిస్టమ్ను మార్స్తే మంచిగా ఉంటుంది కదా అని అని ఎన్ని ఇబ్బందులైనా మొత్తము రెవెన్యూ సిస్టమ్ మార్చేసిండు ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ కూడా మార్చేసిండు ఎన్నో ఇబ్బందులైనాయి అదే కాక భూములు లోకల్ వాళ్ళ దగ్గర తీసుకొని నాన్ లోకల్కు భూమి భూములు ఇచ్చుడు మొదలుపెట్టిండు వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులు తెచ్చిండు రైతులు ఏం పంట పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఇవన్నీ కూడా ప్రభుత్వమే చెప్పుడు మొదలుపెట్టింది అదే కాక ఆ పొలము సైజ్ ఎందు ఉండాలి దాని షేప్ ఎట్లుండాలి అది కూడా ప్రభుత్వము చెప్పుడు మొదలుపెట్టింది దీంతో ప్రజలేక కాదు రైతులకు కూడా ఎన్నో ఇబ్బందులు అవుతుండే ఎందుకంటే ఆయన పెట్ చెప్పినవి పెడితే ధరలు రాకుండే అమ్మడం కష్టమవుతుండే అయితే రైతులు కూడా ఎంతో నష్టపోయిన ఆయన పాలన విధానం కూడా మార్చిండు అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ కూడా మార్చిండు ఆయన లీగలిజం అనే కొత్త పద్ధతి తెచ్చిండు అంటే అప్పుడు వెనుకట చైనాల ఒక రాజు సామ్రాజ్యాన్ని పాలించుంటే రాజు కింద వివర ప్రాంతాల చిన్న చిన్న సంస్థాన రాజులు ఉండేది లోకల్ నాయకులు ఉండేది వాళ్ళు వాళ్ళు ఆ లోకల్ ప్రాంతాన్ని జిల్లాలను పాలిస్తే రాజు వాళ్ళ మీద మొత్తం సామ్రాజ్యాన్ని పాలించేది ఆ విధానం తీసేసిండు లీగలిజం అనేది తెచ్చిండు లీగలిజం లేదంటే లోకల్ నాయకుల చేట్ల నుంచి పవర్ అధికారం తీసేసి రాజు పెట్టిన ఆఫీసర్ ద్వారా ప్రాంతాలను జిల్లాలను కూడా పాలించటోళ్ళు రాజు పెట్టిన రాజు జీతం ఇచ్చిన ఆఫీసర్లు పాలించేది అది లీగలిజం లీగలిజం కింద ఇంకా ఇదన్నీ చైనా చరిత్ర ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చరిత్రలో లీగలిజం ఇన్ ఇంకా లాజిక్ ఏంటంటే ప్రజలకు తెలియదు వాళ్ళకు మంచేదో చెడ్డేదో లోకల్ నాయకులకు తెలియదు ప్రజలను నమ్మొద్దు లోకల్ నాయకులను నమ్మొద్దు పాలన మొత్తము నా కింద ఉన్న ఆఫీసర్తోటే చేస్తే అప్పుడే సామ్రాజ్యం పాలన మంచిగా ఎఫిషియంట్గా జరుగుతుందని అది లాజిక్ అనమాట లీగలిజం అయితే ఆయన లీగలిజం అనే పద్ధతి తెచ్చిండు ఆయనకు ఫెంక్ష అంటే వాస్తు మీద చాలా నమ్మకం ఉండేది ఆయనకు జ్యోతిష్యం మీద లక్కీ నెంబర్ మీద అన్లక్కీ నెంబర్ మీద వీటన్నిటి మీద కూడా చాలా నమ్మకం ఉండేది ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు దిక్కు అవుతుంటే ఇంకో దిక్కు పెద్ద పెద్ద భవనాలు కట్టడం మొదలుపెట్టిండు ఆ భవనాలలో పెద్ద పెద్ద ఆడిటోరియంలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫెన్షి ప్రకారంగా కట్టిన భవనాలు అంటే వాస్తు ప్రకారంగా కట్టిన భవనాలు అట్లనే పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కూడా వాస్తు ప్రకారంగా కట్టించడం మొదలుపెట్టిండు ఇంకోటి ఏం చేస్తుండంటే పాత భవనాలు హెరిటేజ్ భవనాలు అన్నిటి కూలగొట్టమే మొదలుపెట్టిండు ఎందుకు హెరిటేజ్ భవనాలు ఎందుకు కూలగొట్టు యాదికుంది కదా హిస్టరీ బిగిన్స్ విత్ మీ నాకంటే ముందు చరిత్ర ఉండొద్దు అందుకే హెరిటేజ్ భవనాలను కూడా కూలగొట్టడం మొదలుపెట్టిండు చైనా అనే దేశము దాని కింద హిమాలయ పర్వతాలు ఉంటాయి మీద సల్లటి మన్సు ఐస్గడ్డల ఎడార్లు మంగోలియా సైబీరియా ఉంటుంది మీదంతా ఇటు పక్కకేమో మొత్తం సముద్రాలు ఉంటాయి అంటే ఆ కాలంలో చైనాను దాటిపోలేరు హిమాలయాన్ని దాటిపోలేరు ఇటు దిక్కు అటు దిక్కు ఆ ఐస్ గడ్డలు ఉన్న ఎడార్లు దాటిపోలేరు ఇటు దిక్కు సముద్రాలు దాటిపోలేరు అంటే అప్పుడు ప్రపంచమంతా ప్రపంచం అంటేనే చైనా చైనా అంటేనే ప్రపంచము అట్లు ఉండేది ప్రపంచం కాదు విశ్వమే చైనా అనుకునేటోళ్ళు ఎందుకంటే చైనా ఉండేటోళ్ళు బయటి దేశాలకు బయట ఎప్పుడు కూడా పోలేదు బయటోళ్ళు కూడా చైనాకు పోలేదు అంటే చక్రవర్తి కింగ్ హాన్ ఒక దేశము సామ్రాజ్యానికి చక్రవర్తి కాదు ప్రపంచానికే చక్రవర్తి ఎందుకంటే అప్పుడు ప్రపంచం అంటే చైనా చైనా అంటే ప్రపంచం ప్రపంచం కాదు విశ్వమే చైనా అయితే మొత్తం విశ్వానికి ఆయన చక్రవర్తి ఆయన కడ్డు అండర్ని ఆక్రమించుకున్నాడు ఆయనకి అడ్డు ఎవడు ప్రపంచంలోనే విశ్వంలోనే ఎవరు లేకుండా పోయిండ్రు ఆయన ఎవ్వరిని కలిసే అవసరం లేకుంటే ప్రజలను కలుసుడు బంద్ చేసిండు ఆయన సొంత మంత్రులను నాయకులను లోకల్ లీడర్ను అది కూడా కలుసుడు బంద్ చేసిండు ఆయన పాలించేదంటే కేవలం కొంతమంది ఇన్నర్ సర్కిల్ ఓళ్ళనే కలిసేది అది కూడా రాజధానిలో ఉండు కూడా బంద్ చేసిండు రాజధాని బయట ఒక భవనాల ఉండడం మొదలుపెట్టిండు ఇట్లనే పాలన మొదలైంది ఎందుకంటే ఆయనకు అవసరం లేకుండే వేరే వాళ్ళని కలిసి అవసరం లేకుండే అయితే ఆయనకు ఎవరి సలాలు కూడా అవసరం లేకుండే ఎవరు చెప్పినా వినేవాడు కాదు ఎందుకంటే ఆయన దేశానికి కాదు సామ్రాజ్యానికి కాదు ప్రపంచం కాదు విశ్వానికే ఒక చక్రవర్తి ఆయిండు ఆయన ఒక్కడే ఎవరిని ఓ రోజు ఆయన సామ్రాజ్యంలో ఒక పెద్ద గుట్టెక్కిండు గుట్ట మీదికెక్కిండు మీదికెక్కి చూస్తే ఎటూ చూసినా భూమి ఆకాశం దగ్గర కలిసే వరకు ఆయన దేశమే ఆయన ప్రపంచమే ఆయన విశ్వమే ఉండేది అడ్డు మాట్లాడేటోళ్ళు ఎవరూ లేకుండే అందరినీ ఆక్రమించిండు అప్పుడు గుట్ట మీదకి ఎక్కి ఆలోచిస్తే ఆయనకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఆ చిన్న డౌట్ ఏంటంటే నేను నిజంగానే మనిషినా లేకుంటే దేవున్నా అనే డౌట్ వచ్చింది ఎందుకంటే ఒక మనిషి వెయ్యి జీవితాలలో కూడా ఇది సాధించగలగడు ఇంత సాధించిన అంటే నేను మనిషిని కాదు సాధారణమైన ఆత్మను కాను నేను దేవుడు లాంటి ఒక మహాత్మాను అని నిర్ణయానికి వచ్చేసిండు నేను తప్పనిసరిగా నే ఒక దేవుడై ఉండాలి అని నిర్ణయానికి వచ్చిండు అప్పటిదప్పట్లే మళ్ళోసారి ఆయన పేరు మార్చుకున్నాడు కింగ్ షీ హువాన్ వై కింగ్ షీ హువాంగ్ డి డి అంటే చైనీస్ల దేవుడు అంటే మొట్టమొదటి చైనా ఎం చక్రవర్తి దేవుడు అని కైననే పేరు తెచ్చిండు సంధి తను దేవుడు అనే నమ్మకం మొదలైంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన హెల్త్ పాడవడుమలు పెట్టింది ఆరోగ్యం తోడించలేదు బలహీనంగా అవుతూ ఉన్నాడు వెంటనే ఆయన అడ్వైజర్లు ఆయన వాస్తు అడ్వైజర్లు ఆయన ఫిజిషియన్లు డాక్టర్లు వీళ్ళందరూ వచ్చి నువ్వు దేవునివే కానీ నీ శరీరం కొంచెం పోతుంది అందుకే మీరు మర్క్యూరీ పాదరసము ట్యాబ్లెట్లు వేసుకోవాలని పాదరసం ట్యాబ్లెట్లు ఆయనకి ఇస్తున్నారు ఆ పాదరసం వేసుకుంటే మరణం లేని జీవితము నీ శరీరానికి కూడా ఉంటుంది పాదరసం ఎందుకంటే వేరే వాటి తిరిగా చిలుము పట్టదు మన అయన్ వేరే మెటిల్స్ తిరిగా పాదరసానికి చిలుము అట్టదు అది ఎట్లయితే చిలుము పట్టకుండా ఎల్లకాలం పాదరసం పాదరసం తిరిగా ఉంటుందో అట్లనే ఈయన కూడా మనిషి ఒక దేవుడు దేవుని తిరిగానే ఉంటాడని ఆ పాదరసం ట్యాబ్లెట్లు ఇచ్చుడు మొదలు పెట్టిండ్రు కానీ ఈరోజు సైన్స్ ప్రకారంగా మనందరికీ తెలుసు ఆ పాదరసం నిజంగానే అది పాయిజన్ ఆ పాదరసం తీసుకుంటే మనిషి ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అవుతుంది నిజంగానే ఇంకా ఖరాబ్ అవ్వడం మొదలుపెట్టింది అప్పుడు ఆయన అడ్వైజర్లకు ఆయన వాస్తుశిల్పులకు ఆయన జ్యోతిష్యులకు ఆయన డాక్టర్లకు ఏం చేయాలనో తెలియక ఇంకొక కొత్త ఐడియా వచ్చింది మీరు నిజంగానే దేవుడు దాంట్లో అనుమానమే లేదు తప్పనిసరిగా మీ సాక్షాత్ దేవునివే కానీ మీ శరీరం ఇట్లున్నది అందుకే మీకు సావులేని సమాధి ఒకటి కట్టియాలి అది ఓ బ్రహ్మాండమైన సమాధి ఆ సమాధుల కోట మీకు సాగుండదు కానీ మీకు ఎట్లా అయితే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ కాన్వాయిస్ ఇవన్నీ ఉన్నాయో పెద్ద పెద్ద ఎందుకంటే ఆయన ఆయన టూర్కు దీనికి పోతే పెద్ద కాన్వాయిలు కిలోమీటర్ల కాన్వాయిలు ఉండేది జీవితంలో ఉన్నప్పుడు మీరు సమాధులకు పోయినప్పుడు కూడా మీకు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న ఉండాలని పదివేల మంది సైనికులను టెరికోటా సైన్యాకులు అంటే ఆయన తోటి సమాధులు ఉండాలని వాళ్ళని కూడా అంత బొంద ఈ సమాధి ఎంత పెద్దగా అంటే ఇది ఐదు వందల ఎకరాలు మన ఈజిప్ట్ పిరమిడ్లు పెద్దగా అంటుంటే ఇవి వెయ్యి పిరమిడ్లు ఎంత పెద్దగా ఉంటాయో ఈయన సమాధి అంత పెద్దగా ఉంది ఇవి కేవలం ఇరవై ఏళ్ళ కిందనే ఈ సమాధులు ఆర్కియాలజిస్ట్ కనిపెట్టిండ్రు అయితే ఈ సమాధిలో కూడా పాదరసం మర్కిరీ తోటి నదులు కూడా చేసినరు ఎందుకంటే ఆ మర్కిరీ పోతుంటే అది జీవితం ఇస్తుందని ఇది ఆ సమాధి తయారు చేసినరు కొన్ని రోజులని ఆయన నిజంగానే చచ్చిపోయిండు శరీరం మొదలుపెట్టిండు ఆయన రాజధాని లేకుండే ఆయన వేరే భవనంలో గ్రామీణ ప్రాంతంలో వే భవనాలు కట్టించు అక్కడ ఉండే అక్కడ చనిపోతే ఆయనను అది రహస్యంగా ఆయన సావును దేశం మొత్తం రహస్యంగా పెట్టి డబ్బుని తీసుకొని ఆ సమాధిలా బొంద ఆ సమాధిని కట్టిన వాళ్ళందరిని చంపేసి దాన్ని కప్పేసి తర్వాత ఆయనను కొడుకును ఆయన చచ్చిపోయిండు అని చెప్పి ఆయన కొడుకును కెన్ఆర్షి అనేటైనను రాజు చేసిండు ఆయన కొడుకు రాజు కాగానే ఎంతోమంది ఆయన సొంత మనుషులు ఎదురు తిరిగిండ్రు ఆ చిన్న చిన్న జమీందారులు చిన్న చిన్న లోకల్ నాయకులు ఎదురు తిరిగి ఆయన మొత్తం దే సామ్రాజ్యము ఇమీడియట్లీ ఆ కొడుకు పాలన మొదలు కాగానే మొత్తం సామ్రాజ్యం కోల్పోయింది ఇది ఆయన చరిత్ర ఇది కింగ్ షీ హువాంగ్ డి ఆయన గురించి ఎంతోమందికి తెలియకున్నా ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అయితే ఇంకా ఉంది అది ఎందుకైతే కట్టింద్రో ఈయన ప్రాజెక్ట్ ఎందుకైతే కట్టిందో ప్రజలకు లాభం కాలేదు కానీ ఇప్పుడైతే ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇది పెద్ద టూరిజం స్పాట్ అయింది ప్రపంచం మొత్తం కూడా తెలుసు ఇది కథ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాది ఆయన ఇంత గొప్ప చక్రవర్తి ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కట్టించిన ఆయన మనసులేముంది ఆయన ఆలోచన ఏంది అని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నోళ్ళు ఆయనకి ఇష్టం ఉన్నోళ్ళు అనేది ఈయనొక గొప్ప చక్రవర్తి అనేది కానీ అప్పటి ప్రజలు వాళ్ళు అనుకునేది ఈయనకు క్రూరమైన ఆలోచనలు ఉన్నాయి ఈయన దుర్మార్గుడు అని ప్రజలు ఎంతోమంది అనుకునేటోళ్ళు ఈయన గురించి ఒక హిస్టారియన్ చరిత్రకారుడు చైనా హిస్టోరియన్ సైమా క్విన్ అని ఇట్లా రాసింది ఇంగ్లీష్లో అండ్ నన్ను హీ సమ్మన్ హూ ఇన్ డిఫికల్టీ ఈజ్ రెడీ టు ఫాల్ అట్ ఫీట్ అండ్ వెన్ ఈజ్ ఇన్ పవర్ వితౌట్ మర్సీ హీ విల్ లీడ్ యువర్ లైఫ్ అంటే ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కాళ్ళ మీద కూడా పడతాడు కానీ ఆయన అధికారం వస్తే ప్రజలను ఒక రాక్షసుని తిరిగా తినేస్తాడు అని అన్నారు కానీ కథ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన బర్త్డే ఆయన జన్మదినము ఫిబ్రవరి ఎయిటీన్త్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ బీసీ ఇదే రోజు అంటే ఫిబ్రవరి ఎయిటీన్త్ ఆయన జన్మదినం నమస్కారం